హలో చిల్డ్రన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పి చిల్డ్రన్ వరల్డ్ తొమ్మిదో తరగతి మొదటి పాఠం జిస్ దేశ్ మే గంగా భతి హే లాస్ట్ వీడియోలో మనము ఈ పాఠానికి సంబంధించినటువంటి నాలుగు పద్యాల యొక్క భావాన్ని గురించి తెలుసుకుందాము ఈ వీడియోలో మనము మిగిలిన నాలుగు పద్యాల యొక్క భావాన్ని గురించి తెలుసుకుందాము चुड़नडी okay, मिलजुल के रहो और प्यार करो एक चीज यही तो रहती हैं हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती हैं देखिए बच्चों इसका भाव देखिए ने मन चूदा चुड़ चुड़ंडी मिलजुल के रहो और प्यार करो मिलजुल कर रहना मिलजुल का अर्ध है टुगेदर कलसी मलसी जीवन चढ़ो మిల్జుల్కే రహో ఔర్ ప్యార్ కరో ఈ యొక్క పద్యంలో ఏ కవి శైలేంద్ర కుమార్ గారు భారతీయుల యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నారు భారతీయులకు ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మిల్జుల్కర్ రహతే హే మిల్జుల్కర్ అంటే టుగెదర్ కలిసిమెలిసి జీవిస్తారు ఔర్ ప్యార్ కర్తే హే దూసరేకు ప్యార్ కర్తే హే ఒకరిని ఒకళ్ళను ప్రేమించుకుంటూ కలిసిమెలిసి నివసిస్తారు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతోంది ఏ చీజ్ ఎహితో రహతీ హే చీజ్ చీజ్ అంటే ఏంటి థింగ్ వస్తువు భారతదేశంలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి వస్తువు ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే భారతీయుల యొక్క ప్రత్యేకత ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కలిసిమెలిసి ఒకళ్ళకొకళ్ళు ప్రేమతో నివసిస్తారు అటువంటి గొప్పతనము భారతీయ భారతదేశం యొక్క గొప్పతనము అని చెప్పి ఇక్కడ ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు హమ్ ఉస్ దేశ్ కేసీ హే జిస్ దేశ్ మే గంగా భతీ హే ఇలాంటి కలిసిమెలిసి ప్రేమతో జీవించేటువంటి ఉన్నటువంటి భారతీయులు భారతదేశంలో నివసించడం అనేటువంటిది నా యొక్క గర్వకారణము ఔర్ హమారే దేశమే గంగా హై గంగా చేసి పవిత్ర నది హమారే భారత్మే బహతీహాయ్ భారతీయులు యొక్క గొప్పతనాన్ని గురించి కవి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు భారతీయులు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు కలిసిమెలిసి ప్రేమతో నివసిస్తూ ఉన్నారు మా భారతదేశంలో గంగా నది అనే పవిత్ర నది ప ప్రవహిస్తూ ఉంది अटंती भारत देश निवसी अब कवि वर्णिस्ट उ नैक्स्ट देखिए जो जिससे मिला सीखा हमने गैरों को भी अपनाया हमने मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने जो जिससे मिला सीखा हमने गैरों को भी अपनाया हमने मतलब के लिए अंधे होकर రోటీకో నహీ పూజా హే దీని యొక్క భావాన్ని చూడండి జో జిస్సేమిలా సీకాహమ్ జో జిస్సేమిలా జో జిస్సేమిలా అంటే ఏంటి మేము ఎవరితో అయితే కలుస్తామో భారతీయులము మేము ఎవరిని కలిసినా కూడా సీకాహంనే సీక్న సీక్నా కార్థికేహే లెర్న్ నేర్చుకోవడము మేము ఎవరిని కలిసినా మా భారతదేశంలో ఎవరు వచ్చినా ఎవరి నుంచైనా సరే మేము ఏదో కొంత నేర్చుకుంటూ ఉంటాము గైరోంకోబీ అపనాయా గైరోంకో ఇది ఇంపార్టెంట్ అమ్మా గైరోంకోక అర్థమే పరాయ దూసరా దానికి వ్యతిరేక పదం ఏంటి గైర్ కర్ధమే అప్ అపన అపన అంటే మన యొక్క గైరోం అంటే పరాయ దూసరా వేరేవారు పరాయ దేశస్తులు పరాయ దేశస్తుల నుంచి కూడా మేము ఏదో కొంత నేర్చుకున్న నేర్చుకుంటూ ఉన్నాము మేము ఎవరితో కలుస్తామో వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటాము అదేవిధంగా అపనాయా హమ్నే విదేశీయులను పరాయి దేశస్తులను కూడా మేము చేర్ అక్కున చేర్చుకున్నాము వాళ్ళను కూడా మేము ఆహ్వానించాము మతలబ్ కేలియే అందే హోకర్ రోటీకో నహి పూజాహమ్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ముహావరా ఉంది చూడండి మతలబ్ మతలబు కేలియే అందేహోనా మతలబు అందే అందేహోనాక అర్ధం స్వార్థ్ కేలియే వివేక హీన హోనా స్వార్థం కోసము మేము గుడ్డిగా ఆవము అని చెప్పి మతలబు కేలియే అందేహోనా మతలబు కేలియే అందేహోనాక అర్థం స్వార్థ కేలియే వివేక్ హో హీన హోనా స్వార్థం కోసము అవివేకులము కాము మేము అని చెప్పి చెప్పినాము రోటీకో నహి పూజాహం స్వార్థం కోసం గుడ్డిగా ఏ పని పడితే ఆ పని తిండి కోసము మా యొక్క స్వార్థాన్ని అనేటువంటి దాన్ని ఉపయోగించము మేము అని చెప్పి ఇక్కడ భారతీయుల యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ కవి వర్ణిస్తూ ఉన్నారు మేము ఎవరి నుంచైనా సరే ఏదో కొంత నేర్చుకుంటూ ఉంటాము పరాయి దేశస్తులను కూడా మేము ఆహ్వానిస్తాము అంతేకాని స్వార్థం కోసము మా యొక్క తిండి కోసము గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని పూజించము అని చెప్పి ఇక్కడ ఉంది అంటే భారతీయులు స్వార్థం లేకుండా ఉంటారు అనేటువంటి గుణాన్ని ఇక్కడ వర్ణించడం జరుగుతోంది జో జిస్సే మిలా సీకాహమ్ మేము ఎవరిని కలిసామో వాళ్ళ దగ్గర నుంచి కొంత నేర్చుకుంటూ ఉంటాము అపనాయా అపనాయాహమ్ అంటే పరాయి దేశస్తుల్ని కూడా మేము వారిగా మేము స్వీకరిస్తాము అంటే అతిథుల్ని గౌరవిస్తాము అతిథుల దగ్గర నుంచి అదేవిధంగా మన దేశంలోని వచ్చినటువంటి వారి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మేము ఏదో కొంత అనేటువంటిది నేర్చుకుంటూ ఉంటాము అదేవిధంగా మతలబ్ కేలియే అందేహోకర్ రోటీకోనహీ పూజా హే స్వార్థం కోసము ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా మేము పూజించము స్వార్థం అనేటువంటిది మాకు ఉండదు అని చెప్పి కవి భారతీయ వాసి మహానతాకే బారేమే వర్ణన్ వర్ణన కర్రహే హే అవు నెక్స్ట్ దేకే अब हम तो क्या सारी दुनिया सारी दुनिया से कहती हैं हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती हैं अब हम तो क्या सारी दुनिया सारी दुनिया से कहती हैं हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती हैं इसका अर्थ देखिए अब हम तो क्या सारी दुनिया दुनिया इसका अर्थ क्या है दुनिया अंटे प्रपंचमो जग विश्व भी पर्याय बदल माँ दुनिया का पर्याय शब्द क्या है जग विश्व अब हम तो क्या सारी दुनिया सारी क्या है, पूरा दुनिया इपू पूर्ति प्रपंच मौत सारी दुनिया से हैं प्रपंच प्रपंचमें हम उस देश के वासी हैं जिस देश में गंगा भहती है भारत देश अनेटी इंत गोपमूनी प्रपंचमें తెలుస్తోంది అదే ప్రపంచం మొత్తం కూడా ప్రపంచం మొత్తానికి కూడా చెబుతూ ఉంది ఏమని భారతీయుల్లో ఇన్ని గొప్ప మహాన్ లక్షణ్ మహాన్ గుణ్ హై భారతదేశం ఇంత గొప్ప దేశము భారతదేశంలో గంగా నది అనేటువంటి పవిత్రమైనటువంటి నది ప్రవహిస్తూ ఉంది భారతీయులులో చాలా ప్రముఖమైనటువంటి గుణాలు ఉన్నాయి అని చెప్పి ప్రపంచం మొత్తానికి తెలిసింది వారు స్వార్థం కోసం గుడ్డివారు కారు అదేవిధంగా వారు ప్రతి ఒక్క దేశస్తుల్ని కూడా ఆహ్వానిస్తారు అదేవిధంగా అందరి దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు అందరితో కలిసిమెలిసి జీవిస్తారు వారు ప్రేమ అనేటువంటి వస్తువు భారతదేశంలోనే ఉంది అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు అని చెప్పేసి కవి చెప్తున్నారు హంతో క్యా సారీ దునియా సారీ దునియాసే కాపీ హే ఇప్పుడు మనకు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది భారతదేశం యొక్క గొప్పతనము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అవు गर्व से कहते हैं हम भारत के वासी हैं हमारे भारत देश में गंगा जैसे प्रमुख पवित्र नदी बहती हैं अच्छे इकड़ा चुप्त अदे विधा नेक्स्ट दाँटे चुप्तन कौन टोंग पे सच्चाई रहती हैं जहाँ दिल में सफाई रहती हैं हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती हैं कौन टोंग पे सच्चाई रहती हैं कौन का अर्थ है लिप्स సచాయి సచాయి కర్థ ట్రూత్ కవి ఏం చెప్తున్నాడంటే భారత వాసి కే కేన్ టోంపే వాళ్ళ యొక్క పెదవుల మీద ఎప్పుడూ కూడా సచాయి రాతి హే ట్రూత్ ఉంటుంది అంటే భారతీయులు ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉంటారు అనేటువంటి అర్థం ఇక్కడ తెలుస్తుంది వాసి హమేషా సచాయి విశ్వాసంగా ఉంటారు అదేవిధంగా నమ్మకంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ ఎప్పుడూ కూడా అబద్ధమాటరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు సచాయి సఛాయి రాతీహే జహా మే సఫాయి రాతీహే అవరుస్కే దిల్ సాఫ్ హోతే హే వాళ్ళ యొక్క హృదయం అనేటువంటిది ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ యొక్క హృదయంలో ఎటువంటి కల్మషాలు అనేటువంటివి ఉండరు వాళ్ళ హృదయము పరిశుభ్రంగా ఉంటుంది కల్మషం లేకుండా ఉంటుంది ఎటువంటి కపట కపటము అనేటువంటిది వారికి తెలియదు అని చెప్పి చెప్తున్నారు మా పెదవులపై ఎప్పుడూ కూడా నిజాయితీ ఉంటుంది అని చెప్పి కవి ఇక్కడ వర్ణిస్తున్నారు భారతవాసీకే హోంటోంపే సఛాయి రాతి హే ఉస్కా దిల్ సాఫ్ హోతాహే వాళ్ళ హృదయం అనేటువంటిది స్వచ్ఛంగా ఉంటుంది అటువంటి గొప్ప దేశమో భారతదేశము అటువంటి గొప్ప వ్యక్తులు భారతదేశంలో నివసిస్తున్నారు హమ్ ఉస్ దేశ్ కి వాసి హే మరొకసారి కవి చాలా గర్వంగా చెప్తున్నాడు హమ్ ఉస్ దేశ్కి వాసి హే మేము భారతీయులము ఆ భారతదేశంలో జిస్ దేశమే గంగా భాతి హే గంగా నది అనేటువంటి పవిత్రమైనటువంటి నది ఈ భారతదేశంలో ప్రవహిస్తుంది అని చెప్పి అవి ఈ విధంగా వర్ణించడం జరుగుతుంది ఈ విధంగా ఈరోజు మనము ఈ నాలుగు పద్యాల గురించి తెలుసుకున్నాము అదేవిధంగా లాస్ట్ వీడియోలో మనము ఫస్ట్ ఫోర్ పద్యాల యొక్క భావాన్ని గురించి మనము తెలుసుకున్నాము ఇంతకుముందు పార్ట్ వన్ వీడియోలో ఈ దీనికి సంబంధించినటువంటి జిస్ దేశ్ మే గంగా బాతిహ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అదేవిధంగా ఉద్దేశ్య గురించి మనము తెలుసుకున్నాము దీంతో మనకి ఈ యొక్క జిస్ దేశ్ మే గంగా బాతిహ్ పాఠానికి సంబంధించినటువంటి మొదటి నాలుగు తర్వాత రెండు నాలుగు పద్యాల గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ వీడియోలో మనము ఈ దీనికి సంబంధించినటువంటి భాషా కీ బాత్ గ్రామర్ పాట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనము తెలుసుకుందాము